हेलो नमस्कार अंडी ग्रूप वन ग्रूप टू बीआरओ बीआरए आल कॉम्पिटिटिव एग्जाम्स के स्वागत अलगैते यूट्यूब कॉम्पिटिटिव एग्जाम्स अच्छे मैं चैनल अनेक ओपन अाने चाला वरकू यूट्यूब चयबड़ी एंटे इवी नॉलेजी चाला इंप्रूव चाई यूट्यूब मर्चिपक तपक चूस्ते नॉलेज चाला इंप्रूव मेमेटे चाल मुख्यमंत्री विषयमे एंपिक यूट्यूब तैयार चेयर जरूरत अलगैते चाने मोदी सब्सक्राइब चुस्काली सब्सक्राइब चुस्क उ मेम फ्यूचर पेटेट यूट्यूबी रा सब्सक्राइब चुस्क मेम ये यूट्यूब पेटना सर अभी मेल ईडी की वो मेल ईडी की राव द्वारा त्वर यूट्यूब सर चूड़गल ओके अलगैते यह कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन मैं माटाड़को टापिक मृत्तिकलु अंटे मृत्तिकल नुंचि ए बिट्स वस्तायी अने दानि गुरिंचि मैं माटाडुकुंदामु साधारणंगा मृत्तिकलु अनेवि एन्नि रकालुगा उंटायि मृत्तिकलु साधारणंगा एन्नि रकालुगा एर्पडतायि अंटे मुख्यंगा रेंडु रकालुगा एर्पडुतू उंटायि ओकटि స్థానబద్ధ మృత్తికలు రెండు స్థానగమన లేదా వాహక మృత్తికలు అనేటటువంటి రెండు రకాలుగా మృత్తికలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట తర్వాత మనం చూసుకుంటే స్థానబద్ధ మృత్తికలకు ఉదాహరణగా పేర్కొనండి అంటే స్థానబద్ధ మృత్తికలకు ఉదాహరణ ఏంటంటే నల్లరేగడి మృత్తికలు ఎర్ర మృత్తికలు జేగురు మృత్తికలు ఇవన్నీ కూడా స్థానబద్ధ మృత్తికలకు ఉదాహరణగా చెప్తారు తర్వాత మనం చూస్తే స్థాన గమన లేదా వాహక మృత్తికలు అంటే ఏంటంటే ఇవి ఎక్కువగా డెల్టా భూములు తీర ప్రాంత ఇసుక నేలల్లో ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఎక్కువగా డెల్టా భూములు మరియు తీర ప్రాంత ఇసుక నేలల్లో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒండ్రు మృత్తికలు విస్తరించిన ప్రాంతాలు ఏంటి అంటే ఒండ్రు మృత్తికలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ విస్తరించాయి అని గనుక మనం అడిగినట్లయితే గోదావరి కృష్ణ పెన్న వంశధారా నదుల పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క ఒండ్రు మృత్తికలన్నీ విస్తరించి ఉన్నాయి అన్నమాట తర్వాత మనం చూసుకుంటే గోదావరి నది తెచ్చే ఒండ్రు మట్టులో ఏ మూలక శాతం అధికంగా ఉంటుంది గోదావరి నది తెచ్చే మృత్తికల్లో ఏ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది ఏ మూలకం శాతం ఎక్కువగా ఉంది అని కనుక మనం అడిగినట్లయితే సున్నం పొటాషియం ఈ బిట్ అనేది ఎక్కువగా మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు సున్నం పొటాషియమే ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత మనం చూసుకుంటే ఒండ్రు మృత్తికలు ఎక్కువ వెడల్పుతో విస్తరించిన జిల్లాలు ఏంటి అంటే ఒండ్రు మృత్తికలు అనేవి ఎక్కువగా విస్తరించిన జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరులో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి తర్వాత మనకి చూసుకుంటే ఒండ్రు మృత్తికలు తగినంత వెడల్పుతో విస్తరించిన జిల్లాలు ఏంటంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఒండ్రు మృత్తికలు తగినంత వెడల్పుతో విస్తరించినటువంటి జిల్లాలన్నమాట తర్వాత ఏ మృత్తికకు నీటిని గ్రహించి చాలా కాలం నిలవ ఉంచుకునే శక్తి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏ మృత్తికకు నీటిని గ్రహించి చాలా కాలం నిలవ ఉంచుకునే శక్తి ఉంటుంది అంటే నల్లరేగడి మృత్తికలకు వచ్చేసి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు తర్వాత మనం చూసుకుంటే నల్లరేగడి మృత్తికలో లోపించిన మూలకాలు ఏంటి అంటే నైట్రోజన్ హ్యూమస్ ఈ రెండు కూడా నల్లరేగడి మృత్తికలో లోపించినటువంటి మూలకాలు ఓకే ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి నల్లరేగడి దాంట్లో లోపించినటువంటి మృత్తికలు ఏంటంటే నైట్రోజన్ హ్యూమస్ తర్వాత నల్ల రేగడి నేలకు గల మరొక పేరేంటి లేకపోతే తనను తాను దున్నుకునే నేలలు ఏంటి అన్నన్న నల్ల రేగడికి గల మరో పేరేంటి అన్న ఒకటే అన్నమాట నల్ల రేగడి నేలని ఏమంటారంటే తనను తాను దున్నుకునే నేలలు దీని ఏమంటారంటే నల్ల రేగడి నేలలు అంటారు ఓకే ఈ బిట్ కూడా మనం అడగొచ్చు తనను తాను దున్నుకునే నేలలు ఈ క్రింది మనల్ని గుర్తించండి అంటే నల్ల రేగడి నేలలు అని మనం ఆన్సర్ చేయాలి ఓకే నల్లరేగడి మృత్తికలకు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఈ నల్లరేగడి మృత్తికలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట ఏంటంటే ఒకటి
లోతైన నల్లని ముత్తికలు, మధ్యస్థ నల్లని ముత్తికలు, వర్గీకరించని నల్లని మృత్తికలు అనేటటువంటి మూడు రకాలుగా ఈ నల్లరేగడి మృత్తికలను గుర్తిస్తారు. తర్వాత నల్లరేగడి మృత్తికలో ఎక్కువగా పండే పంట ఏంటంటే పత్తి. పత్తి అనేది నల్లరేగడి మృత్తికలో ఎక్కువగా పండుతుంది. తర్వాత పత్తి వల్ల మృత్తికలు అని పిలువబడేవి నల్లరేగడి మృత్తికలు. ఓకే, దీంట్లో మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి నల్లరేగడి మృత్తికల గురించి మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే నల్లరేగడి మృత్తికలో విస్తారంగా పండేటటువంటి పంటలు ఏంటి అంటే జొన్న, సజ్జ, పొగాకు, పసుపు, మిరప ఇవన్నీ కూడా మనకి నల్లరేగడి నేలలో విస్తారంగా పండేటటువంటి పంటలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకి రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించిన నేలలు ఏంటంటే ఎర్ర నేలలు. మన రాష్ట్రంలోనే అత్యధికంగా విస్తరించిన నేలలు ఎర్ర నేలలు. ఎర్ర నేలలకు తక్కువ సారవంతమైన భూములుగా పరిగణించడానికి గల కారణం ఏంటి అని కనుక మనం అడిగినట్లయితే వీటిలో నైట్రోజన్ ఉండదు, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఉంటాయి కానీ నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి ఇవి చాలా తక్కువగా ఉండడం. ఓకే, ఎర్ర నేలలు మృత్తికలకులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవి తక్కువగా ఉండడం వల్ల ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతంలో ఏర్పడే మృత్తికలు ఏంటి అని కనుక అడిగితే లాటరైట్ మృత్తికలు. ఓకే, లాటరైట్ మృత్తికలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. తర్వాత లాటరైట్ మృత్తికలకు గల మరో పేరు ఏంటంటే జేగురు నేలలు. జేగురు నేలలు తోటల పెంపకానికి అనుకూలమైనటువంటి మృత్తికలు లాటరైట్ మృత్తికలు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన నేలలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించినటువంటి నేలలు కొండ నేలలు, అడవి మృత్తికలు ఇవన్నీ కూడా. ఈ కొండ నేలన్న అడవి మృత్తికలు అన్న ఒకటే, కొండ నేలలు లేకపోతే అడవి మృత్తికలు ఇవి ఏంటంటే తక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఎర్ర నేలలు ఏ విధంగా ఏర్పడతావి అంటే గ్రానైట్ రాళ్ల నుండి రూపాంతరం చెందడం వల్ల ఏర్పడతావి. ఓకే, గ్రానైట్ రాళ్ల నుండి రూపాంతరం చెందడం వల్ల మనకి ఎర్ర నేల మృత్తికలు ఏర్పడతావి. ఇది కూడా మనం బాగా గుర్తించుకోవాలి. తర్వాత ఎర్ర నేలకి గల ప్రధాన లక్షణాలు ఏంటి అంటే తేలికగా ఉండి నీటిని గ్రహించే శక్తి కలిగి ఉండడం, బంకమన్ను తక్కువగా ఉండడం ఇవేంటంటే ఈ యొక్క ఎర్ర నేలకి గల ముఖ్యమైనటువంటి లక్షణాలు, ప్రధాన లక్షణాలుగా చెప్తూ ఉంటారు. తర్వాత లాటరైట్ నేలల్లో అధికంగా ఉండే మూలకం ఏంటి అంటే నైట్రోజన్. ఈ యొక్క నైట్రోజన్ అనేది ఈ లాటరైట్ నేలల్లో ఎక్కువగా ఉంటుంది. అధికంగా పెరిగే చెట్లు ఏంటి అంటే చింతమామిడి, జీడి మామిడి చెట్లు అనేవి ఈ యొక్క లాటరైట్ నేలల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత లాటరైట్ నేలల్లో పండే పంటలు ఏంటి అంటే పసుపు, బంగాళదుంప. పసుపు, బంగాళదుంప అనేది ఎక్కువగా పండుతాయి. ఓకే, ఈ విధంగా ఈ లాటరైట్ మృత్తికలు, అదేవిధంగా చూస్తే ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికల గురించి ఈ యూట్యూబ్లో మనం చూసాము. దీని నుంచి మృత్తికల నుంచి బిట్స్ అనేవి వస్తే మీకు దీంట్లోంచి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అందుకని మేము మీకు ఈ యూట్యూబ్ చేయడం జరిగింది. మీరు ఈ యూట్యూబ్ని షేర్ చేయండి. మీరు మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.